అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. ఇప్పుడు మనకి పిఎఫ్ఎంఎస్లో పేమెంట్స్ అయితే అర్జెంటుగా చేయమని అయితే గవర్నమెంట్ నుంచి ప్రెజర్ వస్తుంది, కానీ మన యొక్క డిజిటల్ కీస్ అనేవి అప్రూవల్ అవ్వట్లేదు. అయితే మన యొక్క డిజిటల్ కీ పేమెంట్ వరకు పేమెంట్ చేయడానికి యాక్సెప్టబుల్ అవ్వాలి అని అంటే మనం చాలా స్టెప్స్ అయితే ముందు చేయాలి. వాటి గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మనకైతే డిజిటల్ కీస్ అనేవి సప్లై చేయడం జరిగింది. అయితే ఆ డిజిటల్ కీని మనం డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిజిటల్ కీని ముందు మనం సిస్టమ్కి అటాచ్ చేసి మన యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇలా ప్రొఫైల్ అనేది ఎంటర్ చేసుకుంటాము. ప్రొఫైల్లో మన యొక్క పేరు డిజిటల్ కీలో ఎలా ఉందో మన పేరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మన పేరు అక్కడ రావాలి. లోవర్ కేస్ ఉంటే లోవర్ కేస్, అంటే క్యాపిటల్స్ ఉంటే క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా స్పేస్లు ఉంటే స్పేస్లు అలాగ మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క ప్రొఫైల్ అనేది అక్కడ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మన యొక్క ప్రొఫైల్లో డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ ప్రొఫైల్ని మండలంలో మనకి బి అడ్మిన్ లాగిన్ అని ఒక లాగిన్ అయితే ఇవ్వడం జరిగింది. అది మండలాల్లో సీనియర్ అసిస్టెంట్ గారు కానీ జూనియర్ అసిస్టెంట్ గారు కానీ ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఆ లాగిన్లో మనం మన యొక్క ప్రొఫైల్ని అప్రూవల్ చేయించుకోవాలి. అప్రూవల్ చేయించుకున్న తర్వాత మాస్టర్ ఎంట్రీకి వెళ్ళి ఇందులో డిఎస్సి మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఈ డిఎస్సి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ యువర్ డిఎస్సి అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క డిజిటల్కి తాలూకా ఇన్ఫర్మేషన్ అది రిజిస్టర్ అవుతుంది అన్నమాట. అది చేసేటప్పుడు మన యొక్క డిజిటల్ కీని సిస్టమ్కి అటాచ్ చేస్తూ ఉండాలి. అటాచ్ చేసి రిజిస్టర్ యువర్ డిఎస్సి అనే దాని మీద క్లిక్ చేస్తే అది ఇనిషియేషన్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత అది సేవ్ అని అడుగుతుంది. సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే మన మొబైల్ నెంబర్కి, మనం ప్రొఫైల్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చామో దానికి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే అది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ మండల లాగిన్లో బి అడ్మిన్ లాగిన్లో మన యొక్క డిఎస్సిని అప్రూవల్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత మనకి జనరేట్ డిఎస్సి అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మన డిఎస్సి జనరేట్ అవుతుంది. డిజిటల్ కీ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత సైన్ జనరేట్ డిఎస్సి అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన యొక్క ఈ డిజిటల్ టోకెన్ అనేది సైన్ అడుగుతుంది. మన యొక్క డిజిటల్ టోకెన్ యొక్క పాస్వర్డ్ అదే పిన్ అడుగుతుంది. పిన్ని ఎంటర్ చేసి మనము కన్ఫర్మ్ సైనింగ్ అని క్లిక్ చేసినట్లయితే అది సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ నాలుగు స్టెప్లు ఖచ్చితంగా చేయాలి. మై ప్రొఫైల్కి వెళ్ళి ప్రొఫైల్లో డేటా ఎంటర్ చేసి మనం సేవ్ చేసుకున్న తర్వాత మండల లాగిన్లో అప్రూవల్ చేసుకోవాలి ఒకటో స్టెప్. రెండో స్టెప్లో డిఎస్సి మేనేజ్మెంట్లో రిజిస్టర్ యువర్ డిఎస్సికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మండల లాగిన్లో బి అడ్మిన్ లాగిన్లో అప్రూవల్ చేయించుకోవాలి. మూడవ స్టెప్ వరకు వస్తే జనరేట్ డిఎస్సి చేయాలి. నాలుగవ స్టెప్ వరకు వస్తే సైన్ జనరేట్ డిఎస్సి చేయాలి. ఈ సైన్ జనరేట్ డిఎస్సి చేసేటప్పుడు ఖచ్చితంగా మన యొక్క డిజిటల్ టోకెన్ అనేది సిస్టమ్కి అటాచ్ చేసి ఉండాలి. ఇది పంచాయతీ సెక్రటరీ లాగిన్. ఈ మేకర్ లాగిన్లో పంచాయతీ సెక్రటరీ యొక్క డీటెయిల్స్ని ప్రొఫైల్లో ఇస్తూ పంచాయతీ సెక్రటరీ యొక్క డిజిటల్ టోకెన్ని సిస్టమ్కి అటాచ్ చేస్తూ ఈ నాలుగు ప్రాసెస్లు మనం చేస్తాం. ఇది పంచాయతీ సెక్రటరీ ప్రాసెస్ అయిన తర్వాత దీన్ని లాగౌట్ అయ్యి చెక్కర్ లాగిన్ ఓపెన్ చేస్తాం. చెక్కర్ లాగిన్ ఓపెన్ చేసి పంచాయతీ సర్పంచ్ యొక్క డీటెయిల్స్ని ప్రొఫైల్లో ఎంటర్ చేస్తూ ప్రొఫైల్ని మళ్ళీ మండల లాగిన్లో అప్రూవల్ చేయించుకుంటాం. తర్వాత డిఎస్సి మేనేజ్మెంట్కి వెళ్ళి రిజిస్టర్ యువర్ డిఎస్సికి వెళ్ళి పంచాయతీ యొక్క సర్పంచ్ గారి డిజిటల్ టోకెన్ని సిస్టమ్కి అటాచ్ చేసి చెక్కర్ లాగిన్లో రిజిస్టర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది మండల్ బి అడ్మిన్ లాగిన్లో సర్పంచ్ గారిది అప్రూవల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సర్పంచ్ గారి లాగిన్లో చెక్కర్ లాగిన్లో సర్పంచ్ గారిది జనరేట్ డిఎస్సి చేస్తాం. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పంచాయతీ సెక్రటరీ లాగే సైన్ జనరేట్ డిఎస్సి చేస్తాం. అయితే ఈ ప్రొఫైల్ అనేది మనం మండల లెవెల్లో చేస్తాం కాబట్టి వెంటనే చేసేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మండల లెవెల్లో చేస్తాం కాబట్టి వెంటనే చేసేసుకోవచ్చు. కానీ ఈ సైన్ జనరేట్ డిఎస్సి చేసిన తర్వాత అది పిఎఫ్ఎంఎస్ వాళ్ళు అప్రూవ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మనం చేయగలిగినంత ప్రాసెస్ మనం ఎర్లీగా చేస్తే ఆ తర్వాత వాళ్ళు అప్రూవ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మనం అప్పుడు వెయిట్ చేయాలి. కానీ మనం ఈ ప్రాసెస్ ఏది చేయకుండా వెయిట్ చేస్తే మాత్రం మనం మాటలు కాయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది.
సో అందరూ త్వరపడండి, ఈ సైన్స్ జనరేట్ డిఎస్సి వరకు ఫస్ట్ మీరు చేయండి. చేసిన తర్వాత మాది అప్రూవల్ అవ్వలేదు అని చెప్పుకోవటానికి మనకైతే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది డిజిటల్ టోకెన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్.